हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल यस्टर्डे एपिसोड में अंदर चूसे इनाय अच्छे एलिमिनेशन अच्छे फ्रेंड्स फिफ्टींत वीक मिड वीक एलिमिनेशन उ सो अच्छे नागार्जुन गारु चेप्पडं जरिगिंदि दान्नि बट्टी टाप फाइव फाइव मेंबर्स उन्ट सिक्स मेंबर्स उ मिड वीक एलिमिनेशन डेंजर जोन उवरू अलागे बिग बॉस हाउस एम जरगबोतुंदने वीडियो चूद्दाम अच्छे फ्रेंड्स ఈ రోజు ఫస్ట్ రేవంత్ అన్న ఏవి అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేశారని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే లైక్ అందరినీ కూడా ఒక రూమ్లో పిలిపించి వాళ్ళు ఏవి చూపిస్తారో అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే మన శ్రీ సత్యాది కూడా రెడీ అయ్యారు వాళ్ళది కూడా శ్రీ సత్యాది కూడా ఈ రోజే చూపిస్తారని ఒక ఇన్ఫర్మేషన్ అలాగే మిగతా వాళ్ళకి రోహిత్ది ఆదిరెడ్డిది కూడా ఏవి ప్రిపేర్ చేస్తున్నారంట ఎడిటర్స్ మంచిగా ఎడిట్ చేసి వాళ్ళవి చూపిస్తారని అయితే చెప్తూ ఉన్నారన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్కి అంటే వెడ్నెస్డే నైట్ ఓటింగ్ కాల్కులేట్ చేసుకొని అప్పటి వరకు ఎవరికైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట థర్స్డే సో కాబట్టి ఒక ఆ ఓటింగ్ పోల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ అయితే రేవంత్ ఉన్నాడు 30% అయితే ఓట్స్ తనకు వస్తున్నాయన్నమాట సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే శ్రీహాన్ అతనికి కూడా మంచిగా 19% 20% వస్తూ ఉన్నాయి థర్డ్ ప్లేస్ అయితే ఆదిరెడ్డి ఫోర్త్ ప్లేస్లో అయితే మన రోహిత్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే కీర్తి లాస్ట్లో అయితే శ్రీ సత్య గత 5 weeks నుంచి లిటరలీ 5 weeks నుంచి అయితే శ్రీ సత్య పోవాలనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా బట్ తనైతే సేవ్ అవుతూ వస్తూ వచ్చిందనమాట ఇప్పటి వరకు అయితే ఈ వారం ఖచ్చితంగా వెళ్తుంది అని అయితే ఆశిద్దాము ఎందుకంటే శ్రీ సత్య కంటే కూడా కీర్తి బెటర్ అలాగే రోహిత్ కూడా బెటరు చెప్పాలంటే ఇనయ కూడా బెటర్ అనమాట బట్ ఏం చేద్దాం కొన్ని కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సీజన్స్లో ఒకరు ఇద్దరు కండిషన్స్ జరుగుతూ ఉంటుంది నేను లాస్ట్ షోలో చెప్పినట్టు అంతా మన మంచిగా అనుకోవాలి తప్పదు అలాగే మన రేవంత్ అన్నైతే చాలా మంది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్లో రేవంత్ అన్న కూడా డేంజర్లో ఉన్నాడని చెప్తున్నారు నాయన సమ్మె ఆపండి బాబు రేవంత్ అన్న అయితే డేంజర్ జోన్లో లేడు అతను టాప్ పొజిషన్లో ఉన్నాడనమాట టాప్ లిస్ట్లో ఉన్నాడు నెంబర్ 1లో ఉన్నాడనమాట అతన్ని కూడా డేంజర్ జోన్ అని పెడుతున్నారు సో ఇట్లా డేంజర్ జోన్ ఉన్నాడు అని ఎందుకు వైరల్ చేస్తారు చెప్పనా ఎందుకనంటే డేంజర్ జోన్లో ఉన్నారు అని అంటే అందరూ కూడా రేవంత్ అయితే ఓట్లు వేస్తారు అప్పుడు ఇంకా నెంబర్ 1లోకి ఎదుగుతాడు అతను ఫస్ట్లోకి వస్తాడు అనేసి చాలామంది అలా యాక్టింగ్ చేసి అతను ఇంకా ఓట్స్ పడాలి అనే విధంగా పెడతారు సో అది అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట సో కాబట్టి ఈ సీజన్ ఏది ఏమైనా రివీవర్స్ అలాగనే కొంతమంది పిఏలే నడిపారు బిగ్ బాస్ షో మొత్తం వాళ్ళు నడిపారు సో జెన్యున్ కండిషన్స్ బాలాదిత్య గారు కానివ్వచ్చు కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఇనాయత్ కానివ్వచ్చు అలాగే మన అర్జున్ కళ్యాణ్ కానివ్వచ్చు ఇట్లా కొంతవరకు అయితే మంచిగా ఆడే కండిషన్స్ అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట సో ఎనీవే ఇంకుండదు 3 రోజులు అనమాట నైట్ 10:30కి అయితే ఓటింగ్ ఓపెన్ అయింది అలాగే వెడ్నెస్డే నైట్ 11:30 వరకు అయితే ఓటింగ్ క్లోజ్ అవుతుంది అప్పట్లాగా ఓట్స్ వేసుకోండి మిడ్ వీక్ ఎలిమినేషన్కి ఎవరు వెళ్తారో మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ